శ్రీకాకుళం జిల్లా ఆముదాల వలస మండలంలోని నేలపర్తి గ్రామంలోని అంగన్వాడీ పాఠశాల టీచర్లను తొలగించడాన్ని నిరసిస్తూ పాఠశాల విద్యార్థులు వారి తల్లిదండ్రులు నిరసన వ్యక్తం చేశారు. కొత్త టీచర్ వద్దు, పాత టీచర్ ముద్దు అంటూ నినాదాలు చేస్తూ వారు తొలగించిన ఉపాధ్యాయురాలను వెంటనే తిరిగి విధుల్లోకి తీసుకోవాలని ధర్నా కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా విధుల నుంచి తొలగించబడ్డ ఉపాధ్యాయురాలు పద్మ మాట్లాడుతూ తన సర్వీసులో ఇంతవరకు ఏ ఒక్క రిమార్కు లేకుండా పనిచేశానని తెలిపారు. తాను విధుల్లో భాగంగా ఏవైనా అక్రమాలకు పాల్పడి ఉంటే వాటిని నిరూపించి చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు. ఎటువంటి తప్పు చేయని తనను రాజకీయ కుట్రతో తొలగించటం అన్యాయమని అన్నారు. అధికార పార్టీకి చెందిన మానకొండ సర్పంచ్ రాజేశ్వరి భర్త మానకొండ వెంకటరమణ గత కొంతకాలంగా అంగన్వాడీ టీచర్ పద్మను వేధింపులకు గురి చేస్తున్నారని స్థానికులు ఆరోపించారు. నేలపర్తి గ్రామంలోని గర్భిణీలకు, బాలింతలకు, అంగన్వాడీ ఉపాధ్యాయులకు పద్మ భయభ్రాంతులకు గురి చేస్తుందని సాకుగా చూపి తప్పుడు అభియోగాలు మోపి ఆమెను తొలగించటం న్యాయం కాదన్నారు. ఒక అంగన్వాడీ కార్యకర్త విధులు సరిగ్గా నిర్వర్తించకపోతే, ఆ వ్యక్తికి నచ్చకపోతే విధుల నుంచి తొలగిస్తారా అని ప్రశ్నించారు. జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని విచారణ జరపాలని వారు డిమాండ్ చేశారు. గెలిచిన తర్వాత మళ్ళీ మొదలు పెట్టాడు సార్, మళ్ళీ సేమ్ అనమాట. అయితే ఎలా పెట్టాడు ఈసారి, ఇంకా అంగన్వాడీలో తల్లులు పిల్లలకి నుండి ఏమి మనము తేలేము ఆవిడ మీద, ఎందుకంటే ఆవిడ అంత బాగా చేస్తారు, ఇంకా వేరేగా మార్చి పెడదాము. అదేంటి, గర్భిణీ బాలింతలందరికీ కూడా నెలపర్తి ఒకటో సెంటర్ జీ పద్మ భయభ్రాంతులకు చేసి ఏదో ఒక ప్రత్యేకమైన పార్టీకి ఆవిడ మద్దతు ఇవ్వమని అడుగుతుంది అనేది అలా అభియోగం సార్. మా తల్లులందరూ ఈరోజు మీకు క్వశ్చన్ చేస్తున్నారండి మీడియా ముందు నుండి. ఒక అంగన్వాడీ కార్యకర్త విధులు బాగా నిర్వహించకపోతే తీసేస్తారా? ఎవరో ఒక వ్యక్తి నచ్చకపోతే, ఒక వ్యక్తికి నచ్చలేదు అది తీసేస్తారా సార్? అది ఎంతవరకు కరెక్ట్? ఏకపక్ష నిర్ణయం ఎలా తీసుకుంటారు అధికారులు? నేను అధికారులు కూడా అడుగుతున్నానండి, ఏకపక్ష నిర్ణయం మీరు ఎలా తీసుకుంటారు? ఓపెన్ ఎంక్వైరీ పెట్టండి. ఏ అంగన్వాడీ టీచర్ కూడా ఓపెన్ ఎంక్వైరీ కోరుకోరు. నేను కోరుకుంటున్నాను నెల్లిపర్తి మొత్తం పెట్టండి, పెట్టి అంగన్వాడీ టీచర్ చేసిన తప్పేటి, లబ్ధారులకు ఏంటి ఆవిడ అన్యాయం చేశారు, ఏంటి భయభ్రాంతులను చేశారు, ఏ విధంగా ఆవిడ తొలగించారు.